ఒక కథను ఒకే సినిమాలో చెప్పలేకపోతే మరో పాటుగా మారుస్తున్నారు మేకర్స్ ఒకప్పుడు ఇలాంటివి లేవు అవసరమైతే కథలో అనేక మార్పులు చేసేనా సరే ఒకే సినిమాగా రూపొందించేవారు మన దగ్గర బాహుబలితో ఈ కొత్త ట్రెండ్ మొదలయ్యింది తర్వాత కేజీఎఫ్ కూడా రెండు భాగాలుగా వచ్చింది ఖైదీ విక్రమ్ డిఫరెంట్ జోనర్స్లో వెళుతున్నాయి అయితే పెద్ద హీరోలతో చేసే చిత్రాల విషయంలో ఈ రెండు భాగాలు అవసరమైతే నిర్మాతలు కూడా వెనకాడలేదు అందుకే ప్రభాస్ చిత్రాన్ని కూడా టూ పార్ట్స్ అనేస్తున్నారు ఆల్రెడీ గతంలో బాహుబలి కోసం ఐదేళ్ల టైం ఇచ్చాడు ప్రభాస్ మరి ఈసారి ఎంత టైం తీసుకుంటాడో కానీ ఈ టైటిల్ చూస్తేనే రెండు భాగాలు అవసరమే అనిపిస్తోంది బాహుబలితో వచ్చిన క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ పాన్ ఇండియన్ హీరో అనే ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రభాస్ సాహుతో ఓ రేంజ్ యాక్షన్ చూపించిన అతను తరువాత రాధేశాంలో లవర్ పాత్రలో సెటిల్డ్గా కనిపించాడు ఒక యాక్షన్ సిన్ కూడా లేకుండా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా ఓ మంచి ప్రేమ కథగా మాత్రం అందుకుంది ప్రస్తుతం మరిన్ని యాక్షన్ మూవీస్తో రెడీ అవుతున్నాడు అందులో భాగంగా వస్తున్న చిత్రం ఆదిపురుష్ రామాయణ కావ్యం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం జూన్ పదహారున విడుదల కాబోతోంది ఈ మూవీ టీజర్ మెప్పించలేకపోవడంతో మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వర్క్స్ చేయిస్తున్నారు కాస్త కఠినమే అయినా ఈ మూవీపై అంచనాలు అయితే లేవు బట్ తరువాత సెప్టెంబర్ ముప్పైన వచ్చే సలార్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ మలయాళ టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు ఈ చిత్రం రెండు భాగాలుగా ఉంటుందనే ప్రచారం ఉంది కానీ కన్ఫర్మ్ చేయలేదు సలార్ తరువాత మారుతి లో చేస్తున్న రాజా డిలక్స్ మూవీ ఉంటుంది ఇది హర్రర్ డ్రాప్ లో సాగే కథ అంటున్నారు మరి ఇంత భారీ ఇమేజ్ ఉన్న ప్రభాస్ కు ఈ జానర్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి అయితే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో అక్కడి సూపర్ స్టార్స్ కు ఏ మాత్రం తీసుకొని స్టార్ గా ప్రభాస్ ని చూపిస్తూ చిత్రం ప్రాజెక్ట్ కే ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి చిత్రాలతో తనదైన వేసిన నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు దీపికా పడుకోన్ హీరోయిన్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు ఈ మూవీనే రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అని తెలుస్తోంది కథ ఒకటే కానీ రెండు భాగాలుగా వస్తుందన్నమాట అంటే బాహుబలిలా కాకపోతే ఇలాంటి సినిమాలకు రెండో భాగానికి ఇచ్చే లింక్ కూడా బాహుబలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే టాక్ ఆఫ్ ది కంట్రీ లా ఉండాలి ఏదేమైనా ప్రభాస్ మరోసారి రెండు భాగాల సినిమాతో వస్తున్నాడన్నమాట